హలో సార్, సీఏ గారు లైన్లో ఉన్నారు సార్. సార్ చెప్పండి సార్. ఓకే సార్, అలాగే సార్, అలాగే. యా సార్, యా ఓకే సార్, ఓకే. నారాయణ గారు, పన్నెల దమ్మేసొద్దాం. ఆ బంగారం అది నేనెలా మర్చిపోతా? బంగారం ఈసారి జరగదు. బంగారం సర్ప్రైజేగా పక్కా నీకు సర్ప్రైజ్ ఉంది. నేను వచ్చేసినా 12 గంటలకల్లా నేను దగ్గర ఉంటా. సరేనా? ఓకే బంగారం. ఓ పక్క సీఏ గాడు, ఒక పక్క నా పిల్ల. టార్చర్ అయిపోతుందండి బాబు. ఏంటండి నారాయణ గారు, అసలు ఈ పిల్లలు టార్చర్ ఎలా పడతారండి బాబు? ఏం చేస్తాం సార్, అలా సర్దిపోవడమే. అంతేలేండి, మనం మాత్రం ఏం చేస్తాం? సరే అయితే వెళ్తా, జాగ్రత్త. హలో సార్, సార్. అరే చెప్పాను కదా నా ప్రాబ్లం గురించి, నా గురించి సాక్రిఫై చేయలేవా? నాకు లేవేట్రా ప్రాబ్లమ్స్, నువ్వు అలాంటవేటి? అరే అయితే నీకు 30, నాకు 70. అలా ఎలా అవుతుంది? చూసింది నేను కాబట్టి నాకు 60, నీకు 40. అరే ఫస్ట్ నేను చెప్పాను కదరా. లేదురా నాకు ఎక్కువరా. అరే లేదురా నాకే కావాలరా. లేదురా నాకు ఎక్కువ కావాలి. అరే ఇదంతా కాదురా నాకే ఎక్కువరా. చూసింది నేనే రా. అరే నేను చెప్పాను కదరా ఫస్ట్ నాకే ఎక్కువ. అరే లేదురా నాదే ఎక్కువ. లేదురా నాకే ఎక్కువరా. అరే నీకు చెప్పాను కదరా. లేదురా నాకే ఎక్కువరా. ఏమైందండి సార్? గాంధీ బాంబు గ్రౌండ్ లో 2 గ్యాంగ్లు కొడుచుకుంటాను సార్. మన స్టాఫ్ని తీసుకుని వెళ్ళండి సార్, ఆ గొడవ లక్ష కోసం సార్. మండిక్ సార్, మీరు వినేలా లేదు సార్. ఎవడు మాట్లాడు పడుచుకొని మేమేందిరా? ఎక్కడ్రా మీ అందది? ఎవడ్రా మేను? ఏంట్రా 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 గొడవంతో 1 లక్ష రూపాయలు గురించి సార్. 1 లక్ష రూపాయలు దొరికింది సార్, చూసింది నేను సార్, కానీ తీసింది వీడు సార్.
కానీ లక్ష రూపాయలు నావే సార్. సార్ లక్ష రూపాయలు నావే సార్. లేదు సార్ నావే సార్. లక్ష రూపాయలు నావే సార్. నావే సార్ లక్ష రూపాయలు నావే సార్. నావే సార్. ఏయ్ అలక్సేంద్ర లక్ష ఉండరా ముందు. ఏయ్ అలక్స్ తీసుకో. ఇచ్చేవాడు ఇక్కడ కూర్చుని నా కొడకల్లారా. అలక్స్ తీసుకున్నాడు. ఏంట్రా ఇక్కడ ఉంటా. లక్ష ఎక్కడుందో తీసుకుంటారా లేరా సార్? అసలు ఏం జరిగిందంటే చెప్పరా? చెప్పు. ఏంట్రా ఏంట్రా సార్ అసలు ఏం జరిగిందంటే ఇంట్లో చాలా టార్చర్గా ఉందిరా. అమ్మ నాన్న తెచ్చిన డబ్బులు ఈఎంఐలకి చెల్లి ఫీజుకే అయిపోతుందిరా. అవునరా, నన్ను కూడా ఇంట్లో దెబ్బేస్తున్నారు. జాబ్ చేయి జాబ్ చేయని. నాకు ఆ జాబ్ మీద ఉద్దేశమే లేదురా. ఏదైనా ఒక మంచి బిజినెస్ పెడదాం అనుకుందాను రా. దానికి మినిమం 100,000 రూపాయలు కావాలరా. కానీ ఈ టైంలో 100,000 రూపాయలు దొరికితే భలే ఉంటుంది కదరా. నీకే కాదురా, నాకు దొరికిన లైఫ్ సెట్ అయిపోతుంది. అరే అనుకోకుండా 100,000 రూపాయలు దొరికితే ఏం చేస్తారా? ఏముందిరా ఫిఫ్టీ ఫిఫ్టీ. అరే చెప్పాను కదా నా ప్రాబ్లం గురించి, నా గురించి సాక్రిఫై చేయలేవా? నాకు లేవేట్రా ప్రాబ్లమ్స్, నువ్వు అలా అంటావేటి? అరే అయితే నీకు 30 నాకు 70 అలా ఎలా అవుతుంది? చూసింది నేను కాబట్టి నాకు 60 నీకు 40. అరే ఫస్ట్ నేను చెప్పాను కదరా. లేదురా నాకు ఎక్కువ. అరే లేదురా నాకే కావాలరా. లేదురా నాకు ఎక్కువ కావాలి. అరే ఇదంతా కాదురా నాకు ఎక్కువ. అరే నీకు చెప్పాను కదరా ఫస్ట్. అరే లేదురా నాదే ఎక్కువ. లేదురా నాకు ఎక్కువ. అరే నీకు చెప్పాను కదరా సార్. అది సార్ జరిగింది. ఒకవేళ దొరికితే లక్ష ఎవరి దగ్గర ఉండాలని సార్ మాకు. చెప్పు. ఏంటి వస్తున్నా? సర్ప్రైజ్ పెద్ద సర్ప్రైజ్ సరేనా? వస్తున్నా.